లెబనాన్ బాంబుల మోతతో దద్దరిల్లింది. హెజ్బుల్లా స్థావరాలే లక్ష్యంగా దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ భీకర దాడులు చేసింది. 11 నెలలుగా ఓవైపు హమాస్తో యుద్ధం చేస్తూనే మరోవైపు హెజ్బుల్లాతోనూ తలపడుతోంది ఇజ్రాయెల్. ఈ క్రమంలో బీరూట్లోని హెజ్బుల్లా ప్రధాన కార్యాలయంపై విధ్వంసకర బాంబులను ప్రయోగించింది. ఈ దాడుల్లో హెజ్బుల్లా అధిపతి హసన్ నస్రల్లా మరణించినట్లు తాజాగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ధృవీకరించింది. ఈ మేరకు తమ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. నస్రల్లా ఇక ప్రపంచాన్ని ఉగ్రవాదంతో భయభ్రాంతులకు గురి చేయలేడు అని రాసుకొచ్చింది. అటు ఇజ్రాయెల్ వార్ రూమ్ దీనిపై స్పందించింది. ఆపరేషన్ న్యూ ఆర్డర్ మిషన్ విజయవంతమైనట్లు వెల్లడించింది. శుక్రవారం రాత్రి దక్షిణ లెబనాన్లోని దాహియాలోని నివాస గృహాల కింద భూగర్భంలో ఉన్న హెజ్బుల్లా ప్రధాన కార్యాలయంపై ఐడిఎఫ్ వైమానిక దాడులు చేసింది. ఆ సమయంలో నస్రల్లా ఇదే కార్యాలయంలో సమావేశం నిర్వహిస్తున్నట్లు తమకు పక్కా సమాచారం వచ్చిందని ఇజ్రాయెల్ మిలిటరీ వెల్లడించింది. ఈ దాడుల్లో భవనం పూర్తిగా ధ్వంసమైందని, ఇందులో నస్రల్లా సహా ఎవరూ బతికే అవకాశం లేవని ఆ తర్వాత ఐడిఎఫ్ అభిప్రాయం వ్యక్తం చేసింది. తాజాగా అతడు మృతి చెందినట్లు ధృవీకరించింది. అయితే నస్రల్లా మరణ వార్తపై హెజ్బుల్లా ఇంకా స్పందించలేదు. నిన్న రాత్రి నుంచి అతడు కాంటాక్ట్లో లేడని హెజ్బుల్లా వర్గాలు వెల్లడించాయి. శనివారం ఉదయం కూడా లెబనాన్లోని బెకా వ్యాలీలో ఐడిఎఫ్ వైమానిక దాడులతో విరుచుకుపడింది. మరోవైపు బీరూట్లో దాడుల నేపథ్యంలో హెజ్బుల్లా ప్రతీకార చర్యలకు దిగింది. ఇజ్రాయెల్ భూభాగాలను లక్ష్యంగా చేసుకుని రాకెట్లతో విరుచుకుపడింది.